ఒలింపిక్స్ ఆటలకు పోయి కుస్తీ పోటీలలో జర్రట్ల పథకం పోగొట్టుకున్నది వినేష్ ఫోగట్. 100 గ్రాముల వజన ఎక్కువయ్యి ఆఖరి నిమిషంలో వెనుకకు మళ్ళింది. పథకం తేకపోతేనే మన ఆడబిడ్డ గట్టిగా పోరాటం చేసింది అని మనోళ్ళు ఘనంగా స్వాగతం పలికిర్రు. అయితే ఇన్నొద్దులు కుస్తీ పోరాటం చేసిన వినేష్ ఫోగట్ ఇప్పుడు రాజకీయ పోరాటానికి తయారవుతుందని అందరికీ తెలిసిన ముచ్చటే కదా. అందుకే ఇగో అట్లిట్లా షేయ్ పార్టీ పెద్ద మనుషులను కలిసింది. ఇన్నొద్దులు కుస్తీ పోటీలలో పహల్వాన్లను ఎత్తెత్తి పారేసిన హర్యానా ఆడబిడ్డ వినేష్ ఫోగట్ ఇప్పుడు రాజకీయాలలో పోటీకి తయారైంది. తొలుత సంధి అనుకుంటూనే ఉన్నాం గానీ ఇప్పుడు మాట ఖాయం చేసుకునే కాడికి పోయింది ముచ్చట. వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా ఇద్దరు కలిసి షే పార్టీ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ సార్ను కలిసిర్రు. హర్యానా రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్లలో షే పార్టీ తరఫుకెళ్లి ఇద్దరు పోటీ చేస్తుర్రట. జులానా అనే జాగకెళ్లి వినేష్ ఫోగట్, బద్లీ అనే జాగకెళ్లి బజరంగ్ పూనియా పోటీ చేస్తాడని అంటుర్రు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలనో ఇంకా షే పార్టీ వాళ్ళు ఆలోచనలు చేస్తుర్రట. అన్ని తీర్లా మాట ముచ్చట్లు చేసినాక ఏదో ఒకటి బయటికి చెప్తారట. అటు ఒలింపిక్స్ ఆటలు ఓడవంగానే ఇంటికొచ్చిన వినేష్ ఫోగట్ రాజకీయాలకు పోతుందనే ముచ్చట్లు జోరుగా వినిపించినాయి. అందుకు తగ్గట్టే రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపింది. పువ్వు పార్టీ వాళ్ళ మీద బాణాలేసింది. అప్పట్లో వేధింపుల మీద కూడా గట్టిగానే జంగు లేపింది. పువ్వు పార్టీ వాళ్ళను ఇరకాటంలో పెట్టింది. ఇప్పుడు షే పార్టీల షరీకయ్యి ఎలక్షన్లలో పోటీ చేసి ఇగింత రువడి పెంచాలని చూస్తున్నది. కుస్తీ పోరాటంలో మస్తు మందిని మల్లేసింది కానీ మరి రాజకీయ పోరాటంలో ఎసొంటి పోటీ ఇస్తుందో అని అనుకుంటుర్రు ఇప్పుడు చాలా మంది. అంత చూస్తుంటేనైతే వచ్చే హర్యానా ఎలక్షన్లలో పువ్వు పార్టీ వాళ్లకు గట్టి పోటీ ఇయ్యనికి షే పార్టీ వాళ్ళు మంచినే ప్లానింగ్ వేస్తున్నట్టున్నారు. పబ్లిక్లో పేరు మోసిన ఆటగాళ్లను రంగంలోకి దింపుతుర్రు. మరిగా ఏమవుతుందో ఎట్లయితుందో ముందు ముందు చూసుకుంటూ పోవాలి.